ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం మాట్లాడుతున్నారు అందరు రాజకీయ నాయకులు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ మాట్లాడుతున్నారు, అన్నీ మాట్లాడుతున్నారు, కానీ ఒక్క విషయం మాత్రం మాట్లాడతలేదు, నిరుద్యోగుల్ని గవర్నమెంట్ ఉద్యోగాలు, నిరుద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మాట్లాడతలేదు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు అండి. ఇవి చాలా ప్రధానం, ఎందుకంటే ఒక గ్రాడ్యుయేషన్ గౌరవప్రదంగా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ బీటెక్లు ఇవి కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటారు. అందులో ముఖ్యంగా కనపడేది ఏంటంటే గ్రూప్ 2కి కేవలం 900 పోస్టులు ఇచ్చేసి ప్రిలిమినరీ పెట్టేసి ఎప్పుడో వచ్చేస్తాయి. దానికోసం ఎవరో పవన్ గారు కానీ జగన్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ ఎవరో మాట్లాడతలేదు, అంటే ఏ కూటమి ఏ ప్రభుత్వాలు మాట్లాడతలేదు. కానీ ఇక్కడ గ్రూప్ 2కి సుమారు 7-8 లక్షల మంది కోచింగ్ తీసుకున్నారు హైదరాబాద్లో, వైజాగ్లు ఇవన్నీ వెళ్ళి. వాళ్ళ కోసం ఎవరో మాట్లాడతలేదు ఏంటి అంటే సుమారు 10 లక్షల మంది ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి వస్తే బాగుండు రాద్దామని ఉన్నారు. కేవలం 900 పోస్టులు, అది ఒక రకంగా జరిగింది, అది కాదు, పక్కనున్న తెలంగాణ వేలాది పోస్టులు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1కి 563 పోస్టులు వేకెన్సీ జూన్ 9 ప్రిలిమినరీ జరగబోతుంది. ఇక్కడ కేవలం 89 పోస్టులతో ప్రిలిమినరీ పెట్టారు. దానికంటే పెద్ద రాష్ట్రం, దీనికి కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో జిల్లాలు ఫామ్ అయినాయి. ఇప్పుడు గ్రూప్ 1 సుమారు 500 పోస్టులు తక్కువ కాకుండా ఖాళీలు ఉన్నాయి, దానికోసం మాట్లాడండి. రెండవది ఏంటంటే గ్రూప్ 2లో సుమారు 3000 వేకెన్సీస్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు, అరౌండ్ 34 డిపార్ట్మెంట్ సరాసరి చూసినా మీకు 3000 పోస్టులు ఉన్నాయి. నేను అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పురంధరేశ్వర్ గారిని ఈ కూటమిలో, అదేవిధంగా జగన్ గారిని నేను అడిగేది ఏంటంటే ఈ 3000 పోస్టులు నోటిఫికేషన్ గ్రూప్ 2కి ఇవ్వండి, కేవలం 500 పోస్టుల వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తానని ప్రామిస్ చేయండి, మీ ఓటు షేర్ సుమారు లేదంటే 2% వరకు, 1-2% పెరిగింది. వీళ్ళే సుమారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ని ఎలా డిసైడ్ చేశారో చూడండి. రాహుల్ గాంధీ గారు వచ్చి సెంట్రల్ లైబ్రరీ గాంధీనగర్ దగ్గరకు వచ్చిన చిక్కడపల్లి ఆయన స్టూడెంట్లతో మాట్లాడింది, సుమారు 2% ఓట్లు తీసుకొచ్చింది అంటే మీరు నమ్మశక్యం కాదు. సో ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులకి గ్రూప్ 2 3000, గ్రూప్ 1 పోస్టులు 500 తక్కువ కాకుండా మేము ఇస్తాం గవర్నమెంట్ రాగానే అని మీరు ప్రామిస్ని ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని తెలంగాణలాగా మీరు చెప్పండి. మీకు 1-2% ఓటు షేర్ పెరిగిపోతుంది. ఇది ఎవరు వినియోగించుకుంటారు? నా దృష్టి ఏంటంటే స్టూడెంట్ల యొక్క సేఫ్ సైడ్, వాళ్ళ దృష్టితో నేను మాట్లాడుతాను. ఈ విషయం మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ విషయం చెప్పాను. ఇప్పుడు స్టూడెంట్లు అందరూ చాలా ఆనందపడతారు, ఎందుకంటే గ్రూప్ 2 అనేది చాలా ముఖ్యమైన పోస్ట్ ప్రభుత్వ జాబ్లో. గ్రూప్ 1 తర్వాత ఈ సివిల్స్ తర్వాత గ్రూప్ 2 అనేది అత్యున్నతమైన పోస్టుగా చూస్తారన్నమాట. అందువల్ల ఇంతమంది సుమారు 10 లక్షల దాకా కోచింగ్ తీసుకున్నారు. నేతలారా, దయచేసి గ్రూప్ 2లో 3000 పోస్టులు, గ్రూప్ 1 కేవలం 500 పోస్టుల వరకే మేము ఇస్తాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని తెలంగాణ లాగా మీరు చెప్పండి, మీరు గెలవకపోతే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.